Hi friends, name is Ganesh. Friends, manu, iroju, ee video lo konni interesting topics kosam cheptanu. Aithe actually iroju chala video aina chala late ayipindi ippatiki endukante chala work undi. Andukani videos aithe cheyaledu. Actually ga endante previous ga morning nunchi chala offers cheppanu ante yesterday morning 11th chala offers aithe vachayi. 11th 12th kuda baaga offers vachayi. Ivanni nenu Telegram channel lo post chesanu. మీకు ఇవన్నీ మిస్ అయిపోయారు కావున ఈ అప్డేట్స్ అని తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద ఉంటుంది. జాయిన్ అవ్వండి, పెద్ద వింత ఏం కాదు. టెలిగ్రామ్ ఛానల్ అంటే పెద్ద క్రియేట్ చేయాల్సింది ఏమీ లేదు, అది ఎలానో వాట్సాప్ ఎలానో. టెలిగ్రామ్ ఛానల్ కొన్ని వేల మంది జాయిన్ అవ్వచ్చు దాంట్లో, కావున మీ ఇన్ఫర్మేషన్ మాత్రం అన్నిటికీ షేర్ అవుతుందని చెప్పేసి అయితే ఈ మ్యాటర్ కోసం మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. అండ్ సింపుల్గా జాయిన్ అయిపోండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి. మీకు కూడా కొంచెం లూట్ ఆఫర్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఇకపోతే మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మనకు ఫస్ట్గా వచ్చేసేప్పటికి ఏంటంటే ఫోన్పే చెత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఏంటంటే మనకు ప్రీవియస్గా అర్థమై ఉంటుంది, ఎందుకంటే 20 ట్రాన్సాక్షన్ చేస్తే 100 రూపాయలు ఇచ్చేవాడు, 50 రూపాయలు ఇచ్చేవాడు. ఇంకా యూజర్స్ పెరుగుతున్న కొద్దీ చెత్త చెత్తగా తయారవుతున్నాడు. ఇప్పుడు 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ ఆఫర్ మనం యూజ్ చేసుకుంటే డైలీ 25 రూపాయలు ఇస్తామంటున్నాడు. అంటే 20 ట్రాన్సాక్షన్ చేసినందుకు కానీ 25 రూపాయలు ఇస్తాడంట. మరి ఏం ఆఫర్లు తీసుకొస్తాడు ఏం అడిగే తెలియాలి, కానీ 500 రూపాయల కంటే అబౌవ్ సెండ్ చేయాలి, 20 మందికి సెండ్ చేయాలి, 20 మంది సెండ్ చేస్తే 25 రూపాయలు ఇస్తాడంట. ఏం ఆఫర్లు పెడతాడో ఏం, అసలు నిజంగా ఇరిటేటింగ్ తెప్పించేటట్టే ఉన్నాయి. ఏమో నీవే చూద్దాం, మరి 17 తర్వాత ఏదైనా ఆఫర్ ఇస్తాడేమో, మరి హోప్ అయితే చూడాలి. అండ్ గైస్ ఇంకో మంచి న్యూస్, నేను నిన్ననే చెప్పాను ఆల్రెడీ మీకు 150 రూపీస్ కాస్త 200 అయితే బాగుంటుంది వన్స్ ఏ మంత్ అని చెప్పేసి, కానీ ఇప్పుడు అది మనకు 200 రూపీస్ అయితే అయ్యింది. చాలా మంచి ఆఫర్ అనుకోవచ్చు, ఎందుకంటే 299 అబోవ్ ఏదైనా ప్రొడక్ట్ కొంటే మనం అది ఆన్లైన్లో మనీ పే చేసినట్టే 200 రూపీస్ వాలెట్ క్యాష్ వస్తుంది. ఒకవేళ నాన్ కేవైసీ అయితే మాత్రం మీకు గోల్డ్ బ్యాక్ అయితే వస్తుంది. కానీ ఇది ఒక విధంగా చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్తాను. మీరు ఎవరైనా యూజ్ చేయకపోయినా ఈ మంత్లో ఫస్ట్ ఆర్డర్కి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కావున మీరు అందరూ ఆఫర్ని అయితే లోడ్ చేసుకోండి. కానీ ఇంకోటి ఫర్ డివైస్ వన్ టైం మాత్రమే ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది కూడా మనం మెయిన్ అర్థం చేసుకోవాలి. ఫోన్పే కూడా సేమ్ ఇదే చెప్పాడు, ఫర్ డివైస్కి 1 టైం మాత్రమే, ఫర్ మొబైల్ నెంబర్, ఫర్ అకౌంట్కి కూడా 1 టైం మాత్రమే అని చెప్పాడు. కానీ ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. ఓకే మనకి సెకండ్ ఆఫర్లో వెళ్ళిపోదాం. మన సెకండ్ ఆఫర్ ఏంటంటే మనకి జియో రీఛార్జ్ 399 రీఛార్జ్ కేవలం మనం 299కి పొందడం ఎలా అని చెప్తాను. మనం ప్రీవియస్గా రీఛార్జ్ అయితే చేస్తుంటాం కదా మై జియో యాప్లోకి వెళ్ళాలి ఫస్ట్గా. ఈ ఆఫర్ మన మై జియో సెక్షన్ అంటే మై జియో వెబ్సైట్లో ఉంది, మీరు అది వెళ్ళి చూడొచ్చు. నేను ఆఫర్ని అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివాను పూర్తిగా క్లారిటీగా, ఎక్సలెంట్ అంటే మొత్తం అర్థం చేసుకుని మీకు చెప్తున్నాను అంతే. అయితే మన యాప్లోకి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది యాక్చువల్గా 2 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా ఏంటంటే టచ్ 2 అని ఆఫర్ అయితే తీసుకొచ్చారు. అక్కడ మనకి 100 రూపాయల ఆఫర్ కనిపిస్తుంది, అది మనకు నో యూస్, 100 రూపాయలు అయితే పట్టించుకోవద్దు. ఇకపోతే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ అన్నాడు, 399 299 అని చెప్పేసి అన్నాడు. అయితే హౌ అని అంటే ఎలా చేయాలని దానికైతే ఒక మ్యాటర్ అయితే చూపించాడు, మీరు గమనించవచ్చు. అయితే నేను అది మొత్తం చదివిన తర్వాత మనం త్రూ ఫోన్పే ద్వారా చేయాలి, ఒకటి గమనించాలి. మై జియో యాప్ నుంచే చేయాలి రీఛార్జ్ అనేది, మై జియో యాప్ నుంచి మనం చూస్ చేసుకోవాలి. అక్కడ మన హోమ్ స్క్రీన్లో రీఛార్జ్ అని ఉంటుంది, రీఛార్జ్ క్లిక్ చేసుకోవాలి. రీఛార్జ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు 399 ప్లాన్ ఎంచుకోవాలి. 399 ఎంచుకున్న తర్వాత మీకు 50 రూపీస్ జియో వచ్చారు అప్లై అవుతుంది, అంటే మీకు అక్కడ 349 రూపీస్ అడుగుతుంది. ఆ 349 మీరు త్రూ ఫోన్పే ద్వారా చేయగలిగితే మీకు ఇన్స్టెంట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇక్కడ 50 అక్కడ 50, టోటల్ 100 రూపీస్ మీకు సేవ్ అవుతున్నట్టుంది. కానీ ఒక విధంగా చాలా బెటర్ ఆఫర్ అని చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది అనమాట, అందుకని మీకు అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే పేటిఎం నుంచి ఇంకొక ఆఫర్ వచ్చింది. పేటిఎం ఏంటంటే న్యూ యూజర్స్కి ఫోన్పే 40 రూపీస్ అయితే ఇస్తుంది. కానీ ఇది నాకు బాగా నచ్చలేదు. అండ్ 2Pay 11 కూడా, అంటే 2Pay కాదు 11Pay 11 అని ఉంది, అంటే 11 రూపీస్ ఫస్ట్ గోల్డ్ పర్చేస్ చేస్తే ఫ్రీ 11 అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మనకి 11 రూపీస్ ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది, అది బెటర్ అని చెప్తాను. దీనికంటే ఫస్ట్ అంటే న్యూ యూజర్స్కి అది బెస్ట్ అని చెప్తాను. ఇది 4Pay 40 చాలా వరస్ట్ ఆఫర్, ఎందుకంటే 400 రూపాయలు చొప్పున 4 సార్లు కొనాలంట, అలాగొని 1600 రూపాయలు గోల్డ్ అవుతుంది. వాడు ఇచ్చే 40 రూపాయలు దేనికి పనికి వస్తాయి, ఎందుకు పనికిరాదు కదా. అయితే వాటకు పోవడమే మంచిది, ఎందుకంటే కొత్త వాళ్ళు ఏమైనా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఆఫర్స్ వస్తాయేమో చూద్దాం. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ అమెజాన్ నుంచే. అమెజాన్ ఏంటంటే మనకి 5% ఆఫ్, ఇది ఏంటంటే గిఫ్ట్ కార్డ్స్ కొనాలి, అమెజాన్ ఈమెయిల్ గిఫ్ట్ కార్డ్స్ కొనాలి, నార్మల్ గిఫ్ట్ కార్డ్స్ కాదు, అమెజాన్ నుంచే మనం కొనాలి ఈమెయిల్ గిఫ్ట్ కార్డ్స్. అంటే వినాయక చవితి సందర్భంగా 12th or 13th మీకు ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయి. కావున మీరు కొనాలనుకుంటే గిఫ్ట్ కార్డ్స్ కొనండి, 5% ఆఫ్. మీకు మ్యాక్సిమం 100 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. 2000 రూపీస్ గిఫ్ట్ కార్డ్స్ కొంటే మీకు 100 రూపీస్ వరకు అయితే వస్తుంది, ప్రాఫిట్ అయితే వస్తుంది. కానీ ఒక విధంగా 10% కూడా ఇవ్వలేదు, 5% అని మరీ చీప్గా ఉంది. అసలు ఈ 2 డేస్ వ్యాలిడిటీ కావడం, ఒకవేళ ఎవరైనా ఎక్కువ రీఛార్జ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఆఫర్ని వాడుకోండి, బాగానే ఉంటుంది. లేదన్న వాళ్ళు అయితే ఈ ఆఫర్ని అయితే ఇగ్నోర్ చేయడం మంచిది, ఎందుకంటే అంత వర్త్ అయితే కాదు. ఎందుకంటే 2000 రూపీస్ కొంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటే వర్త్ అయితే కాదు, అది కూడా ఈమెయిల్ మాత్రమే.
నా సజెషన్ అయితే చేయకపోవడమే మంచిది. అండ్ ఇదిగా చూడాలి ఈ వీడియోని మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీద నచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.